మైసూరు దత్తపీఠం దత్తతత్వ పరిమళాలను విశ్వవ్యాప్తంగా పరిడవిల్ల చేస్తున్న ఒక కేంద్ర బిందువు మైసూరు అద్భుతమైన దత్తపీఠం విశ్వవ్యాప్తంగా మన హిందూ ధర్మ పరిమళాలను ఎలా పరిడవిల్ల చేస్తున్నది ఒక సంప్రదాయం కాదు శైవ వైష్ణవ శాక్తాయ సంప్రదాయాలన్నింటినీ కూడా మీరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు వాటి గురించి కొంచెం విస్తృతంగా వివరించండి అందరూ కలిసి ఉండేదే దత్తతత్వం అందర్నీ కలిపేదే దత్తతత్వం పూజ్య స్వామిజీ వారు దత్తావతారంగా దత్తతత్వాన్నే ఉపదేశం చేస్తున్నారు దత్తదర్శనం అనే సినిమా అందించారు దత్తదర్శనం అనే గ్రంథాన్ని అందించారు దత్తుడు చెప్పిన అనఘాష్టమి వ్రతాన్ని అందరికీ కూడా స్వామిజీ వారు అందించారు ఏమిటి దత్తతత్వం అంటే దత్తుడు అంటే ఏమిటి అంటే భాగవతం చెప్తుంది అత్రేరపత్యం అభికాంక్షత ఆహతుష్టో దత్తో మయాహమితి యద్ భగవాన్ సదత్త దత్తుడు అంటే ఎవరు అత్రి అనసూయమాత సంతానం కోసం తపస్సు చేశారు సంతానం కోరుకున్నారు ఎవరిని కోరారు పరమాత్మని కోరారు పరమాత్మ అంటే ఎవరిని కోరారో తెలియక ముగ్గురు దిగి రావాల్సి వచ్చింది ఇప్పుడు బ్రహ్మనో విష్ణువునో శివునో ఎవరినో ఒకరిని కోరితే వాళ్ళు వస్తారు ఈయన పరమాత్మనే కోరితే పరమాత్మ సర్వదేవతా స్వరూపుడు కదా అన్ని రూపాలు ఆయనే అన్ని నామాలు ఆయనే కాబట్టి ముగ్గురు దిగి రావాల్సి వచ్చింది త్రిమూర్తులు దిగి వస్తే అయ్యా ఏం కావాలి నీకు నేను మిమ్మల్ని కాదు కదా కోరింది మీరెందుకు వచ్చారు నేను పరమాత్మని కోరాను అయ్యా మేమంతా పరమాత్మ స్వరూపమే పరమాత్మ కాందేమి లేదు నీకేం కావాలి సంతానం కావాలి అయితే సంతానాన్ని కోరుతున్నావు కాబట్టి మాలో ఎవరు నీకు సంతానంగా రావాలో మాకే అర్థం కావట్లేదు కాబట్టి మీరు ముగ్గురము కలిసి ఒక రూపాన్ని తీసుకుని దత్తుడు అనే రూపాన్ని తీసుకుని మమ్మల్ని మేము నీకు ఇచ్చేసుకుంటున్నాము దత్తో మయాహమితి యద్ భగవాన్ సదత్త మయా అహం దత్త నా చేత నేనే ఇవ్వబడ్డాను అని చెప్పాట స్వామి అందుకనే ఆయనకి దత్త అనే పేరు వచ్చింది అంటే భక్తుల కోసం ప్రపంచం కోసం సమాజం కోసం తనని తానే ఇచ్చేసుకున్నవాడే దత్తుడు అది దత్తతత్వం అంటే ఇంకా తనది అంటూ ఏమీ లేదు అంతా నీదే అంతా నీకే అనేది దత్తతత్వం తానే దిగి వచ్చి ఆ దత్తస్వామి గురు సంప్రదాయాన్ని అప్పటి వరకు గురువుల దగ్గరికి శిష్యులు వెళ్ళటం అనేది పద్ధతి దత్తాత్రేయ స్వామి గురుకులాన్నే భక్తుల దగ్గరికి తీసుకెళ్ళాడు సంచారం అది దత్తతత్వం అలాగే స్వామిజీ వారు కూడా ప్రపంచమంతా కూడా సంచారం చేస్తూ దత్తతత్వాన్ని అందరికీ ప్రచారం చేస్తున్నారు దత్తాత్రేయ స్వామి అంటారు నేను ఎవరిని కూడా ద్వేషించను ఎవరిని కీర్తించను నాకు ద్వేషించడమో ఇష్టం లేదు కీర్తించడమో ఇష్టం లేదు చూస్తూ ఉంటాను అలా నద్వేష్ యకుశలం కర్మ అని భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్టుగా ఆయన నేను నాహం నిందే నచస్తోమి స్వభావ విషమం జనం దత్తాత్రేయ తత్వం ఎంత అద్భుతంగా భాగవతంలో ఒక శ్లోకంలో చెప్పారు వ్యాస భగవానుడు నాహం నిందే నచస్తోమి నేనెవరిని నిందించను నచస్తోమి నేనెవరిని కీర్తించను ఎందుకని అంటే నాహం నిందే నచస్తోమి స్వభావ విషమం జనం అది వాళ్ళ స్వభావం వీళ్ళు ఇలా మంచిగా ఉన్నారు వాళ్ళ స్వభావం వాళ్ళు అలా చెడ్డగా ఉన్నారు వాళ్ళ స్వభావం ఇది వాళ్ళ స్వభావంగానే చూస్తాను నేను ఇది మాయ ఇది గుణం చేసే ఒక పని అని చెప్పి చూస్తూ ఉంటాను కాకపోతే నేను మనస్సులో ఒక ప్రార్థన చేస్తాను వాళ్ళ కోసం ఏమిటది తేషాంచ శ్రేయ ఆశాసే ఉతైకాజ్ఞ మహాత్మని నేను వాళ్ళ శ్రేయస్సును మాత్రం కోరుకుంటాను పాపం వీళ్ళు ఇలా మంచిగా ఉన్నారు వీళ్ళు ఇలా చెడ్డగా ఉన్నారు మనుషుల స్వభావం మంచిగా ఉండేవాళ్ళు ఇంకా మంచిగా ఉండని వాళ్ళకి ఇంకా మంచిదవని చెడ్డగా ఉండేవాళ్ళు మంచివాళ్ళు కానీ వాళ్ళకే మంచిదవని వాళ్ళ మనస్సు మారిపోని అందుకనే దేశాంచ శ్రేయ ఆశాసే ఉతైకాత్మ్యం మహాత్మని మహాత్మ అంటే పరమాత్మ ఆ పరమాత్మలో ఏకాత్మ భావన వాళ్ళకి కలగాలి అని చెప్పి నేను మనస్సులో అనుకుంటూ ఉంటాను అందుకే నేను ఉపదేశం చేస్తాను అంటే అందరికీ కూడా నేను పరమాత్మ స్వరూపం అనేది అనుభవానికి రావాలి ఇదే దత్తతత్వం ఇంకా దానికన్నా మించిందేముందండి ఆ తత్వాన్నే స్వామిజీ వారు ప్రపంచమంతా నలుమూలలా విస్తరింపజేస్తూ అందరినీ కలుపుతూ అందరినీ కలుపుకుంటూ అందరికీ ఈ దత్తతత్వాన్ని ప్రచారం చేస్తూ దత్త మార్గంలో నడవండి దత్తాత్రేయ స్వామి
త్రిమూర్తి తత్వంగా ఉన్నాడు. త్రిమూర్తులు కలిసిన ఏకరూపం. కామధేనువు గోమాతని రక్షణ చేయమని చెప్తున్నాడు ఆయన వెనకాలే. కామధేనువు ఆయన వాహనం కాదు, గో సంరక్షణ చేస్తున్నాడు ఆయన, చేయమని చెప్తున్నాడు. నాలుగు వేదాలు కింద పెట్టుకున్నాడు. అంటే మీరు ఇంట్లో మనం కుక్క అని పిలవకూడదు, కానీ మనం పెట్టు కుక్క అంటామే. ఎంత విశ్వాసంగా ఉంటుంది, మనం ఎంత విశ్వాసంగా ఉంటాం దాని మీద పెంచుకున్నాం. అలా వేద విషయంలో అంత విశ్వాసంగా మీరు ఉండవచ్చు, వేదాలు మన విషయంలో అంత విశ్వాసంగా ఉంటాయి అని ఆ చతుర్వేదాల్ని కూడా స్వామి దగ్గర పెట్టుకున్నాడు. వెనకాల కల్పవృక్షం ఉంది, మీరు వృక్షాలు సంరక్షణ చేసుకోండి, భూమిని కాపాడుకోండి, పర్యావరణం కాపాడుకోండి అని స్వామి చూపిస్తున్నాడు. అలాగే స్వామి ఆరు చేతుల్లో మనం చూసినప్పుడు ధర్మం అంతా అక్కడ కనిపిస్తుంది. శుచిగా ఉండండి, మనస్సును శుద్ధంగా పెట్టుకోండి, జపం చేయండి, నిరంతరంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉండండి. ప్రతి ఒక్కటి కూడా దత్తాత్రేయ స్వామి. శంఖం పట్టుకున్నాడు, సంగీతం, నాదం, నాదోపాసన చేయండి, ప్రణవోపాసన చేయండి. ఇంకా సంగీతం అంటే కళలన్నీ కూడా సంగీతంలో ఉన్నాయి కదా, ఆ కళల్ని కూడా కాపాడుకోండి. ఈ తత్వాలన్నీ కూడా దత్తుడి ఆరు చేతుల్లోనూ, అలాగే దత్తాత్రేయ స్వామి ధరించిన ఆయుధాల్లో కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సృష్టి స్థితి లయాల్ని కూడా ఆ స్వామి చేస్తూ పరమాత్మ స్వరూపంగా ఉన్నాడు. ఆ దత్తతత్వాన్నే స్వామీజీ వారు అన్ని చోట్ల ప్రచారం చేస్తూ ఉన్నారు. దత్తతత్వం అంటే ఏదో ఒక ఇది వీళ్ళ కల్ట్ అనేది ఇంగ్లీష్లో మాట వాడుతూ ఉంటారు. అలా కల్ట్ అనే పద్ధతి కాదు, అందరికీ కావాల్సింది దత్తతత్వం. దత్తాత్రేయ స్వామి శాంతిని నింపేవాడు. దత్తుడు వచ్చినప్పుడు అందరికీ పరమశాంతి. దత్త కథల్లో, దత్త చరిత్రలో, దత్త పురాణంలో అదే మనకు కనిపిస్తుంది. ప్రపంచానికి ఆ శాంతి కావాలి కాబట్టి దత్తతత్వాన్ని ప్రచారం చేస్తూ ఆ మార్గంలో మీరు నడవండి, దత్తుడిని తెలుసుకోండి, దత్తుడిని ప్రార్థన చేయండి. స్మర్తృగామి, స్మరణ మాత్ర సంతుష్టుడిగా ఉన్నాడు స్వామి. ఆయన్ని స్మరించడంతోనే మన కష్టాలని పరిహారం చేస్తున్నాడు అని ప్రపంచంలో అందరికీ తెలుపుతూ స్వామీజీ వారు సంచారం చేస్తున్నారు. దత్తపీఠం ద్వారా అనేక కార్యక్రమాలు, సమాజానికి, శ్రేయస్సుకి, కళ్యాణానికి కావలసిన కార్యక్రమాలు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. ఇటు ఆధ్యాత్మికంగా, అటు సామాజికంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆ మార్గంలోనే భక్తులందరూ కూడా నడవాలి అని చెప్పి అందరికీ ఉపదేశం చేస్తూ ఆ దత్తపీఠాన్ని అట్లా